నేను 4 ఇయర్స్ క్రితం యుక్రెయిన్ వెళ్ళాను చదువుకోవడానికి. ఇప్పుడు నేను ఉక్రెయిన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో 4వ సంవత్సరం MBBS చదువుతున్నాను. 25వ తేదీ జనవరి నుంచి మాకు ఇండియన్ ఎంబసీ నుంచి వాళ్ళు చెప్తున్నారు దట్ మీకు యుద్ధం రావచ్చు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఎంబసీ వాళ్ళు ఎప్పటికప్పుడు మాకు అప్డేట్ చేస్తున్నారు. కాకపోతే మాకు క్లాసెస్ ఆఫ్లైన్ ఉండడం వల్ల మేము అక్కడికి వెళ్ళి వినాలి కాబట్టి మేము ఇండియాకి అప్పుడే రాలేకపోయాం. కానీ ఎప్పుడైతే సిచ్యువేషన్స్ అన్నీ కొంచెం యుద్ధం అని చెప్తున్నారో అప్పుడు మేము భయపడి ఇంకా 19వ తారీఖు ఫిబ్రవరిన మేము టికెట్స్ బుక్ చేసుకుని 24వ తేదీ 23వ తేదీన మా యూనివర్సిటీ నుంచి బయలుదేరాం. బస్సులో 2 బస్సుల్లో ఒక 100 మంది స్టూడెంట్స్ బయలుదేరాం. కానీ 24వ తేదీ ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి యుక్రెయిన్ మీద అటాక్ జరిగింది. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మేము అక్కడ నుంచి రివర్స్ రావడం జరిగింది మా యూనివర్సిటీకి. దానివల్ల మేము చాలా ఇబ్బందులు ఫేస్ చేశాము. చాలా ట్రాఫిక్ జామ్ వల్ల చాలా లేటుగా మళ్ళీ మా యూనివర్సిటీకి చేరుకున్నాము. ఎంబసీ వాళ్ళు మళ్ళీ మా పేర్లను లిస్ట్లో పెట్టి మీరు ఎమ్మటే రొమేనియా బార్డర్కి రమ్మనగానే మేము అన్నీ సర్దుకొని రొమేనియా బార్డర్కి వచ్చాము. అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఉండడం వల్ల ఒక 10 కిలోమీటర్లు ఉండడం వల్ల ఒక 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి బార్డర్ దగ్గర 3 గంటలు వెయిట్ చేసిన తర్వాత రొమేనియా ఎంబసీ వాళ్ళు వచ్చి మమ్మల్ని బస్సులో రొమేనియన్ బార్డర్ దాటించి రొమేనియా తీసుకెళ్ళి అక్కడ ఒక 6 గంటలు బస్ జర్నీ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ మేము ఫ్లైట్ ఎక్కాము. మొత్తం ప్రాసెస్లో మాకు ఇండియన్ ఎంబసీ, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్, ఇండియన్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేశారు. మేము ఇండియా వచ్చామని చాలా సంతోషంగా ఉన్నాం. కాకపోతే మా ఫ్రెండ్స్ అండ్ చాలామంది అక్కడ ఇరుక్కున్నారు. కానీ వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము క్రాస్ అవ్వడానికి ఒక 4-5 అవర్స్ పడితే ఇప్పుడు వాళ్ళకి బోర్డర్ క్రాస్ అవ్వడానికి 30-40 అవర్స్ పడుతుంది.